వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్దీ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందులోనూ హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవాలి, అండ్ ఎటువంటి జ్యూసెస్ కావచ్చు, సెమీ సాలిడ్ సాలిడ్స్ లిక్విడ్స్ ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అని ప్రతి ఒక్క విషయాన్ని మన హెల్దీ అండ్ టేస్టీలో వివరిస్తూనే ఉన్నాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అండ్ అలాగే అటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్తో ఉన్న రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు, ఏంటంటే చాలా వరకు డాక్టర్స్ చెప్పేది ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలు, లేకపోతే మినిమం 1/2 అవర్ ఉంటే చాలు, బట్ హోల్ డే హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందరూ ఏంటంటే చక్కగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేస్తున్నారు, అమ్మాయి నేను క్యాలరీస్ బర్న్ చేసేసానని చెప్పి హెల్దీ ఫుడ్ కాకుండా మళ్ళీ జంక్కే వెళ్ళిపోతుంటారు. దానివల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ లీడ్ అవుతుంటాయి. సో హెల్దీ ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి మనం? సో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ హైట్ ద్వారా మనము క్యాలరీస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత క్యాలరీస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఒబీస్గా ఉంటే మట్టుకు తక్కువ క్యాలరీస్, నార్మల్గా ఉంటే నార్మల్ క్యాలరీస్, అంటే పర్ కేజీ బాడీ వెయిట్కి 25, అండ్ అండర్ వెయిట్ ఉన్నారంటే మాత్రం వాళ్ళకి ఎక్స్ట్రా క్యాలరీ అండ్ ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ డైట్ ప్లాన్ కనుక వాళ్ళు ప్లాన్ చేసుకొని తీసుకుంటే కనుక అప్పుడు వాళ్ళ బాడీ అనేది కరెక్ట్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. సో క్యాలరీస్ బర్న్ చేయడం ఏంటి అంటే ఎప్పుడైతే మన బాడీ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందో, సో అలా క్యాలరీస్ కట్ డౌన్ చేయడం ద్వారా ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో మనం క్యాలరీస్ తింటా ఉండి ఆ ఫ్యాట్ కూడా కరిగిస్తే ఏంటంటే మనకు వెయిట్ లాస్లో ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మనం నార్మల్గా అన్ని ఫుడ్స్ తినేసి ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కూడా రిజల్ట్ ఏముండదు. సో రెండు మనం బ్యాలెన్సింగ్గా చేస్తేనే మన బాడీకి ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గించాలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి స్వాలోయింగ్ ఇష్యూ. సో బాడీ అంతా చక్కగా ఉన్నప్పటికీ కూడా స్వాలో చేయడం రాకపోతే అసలు మనం ఏం ఫుడ్ తీసుకోలేము. సో అది మనకు మేజర్ రీజన్. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి జోవార్ కిచడీ. జోవార్ కిచడీ, సో కిచడీ కాబట్టి ఈజీగా సెమీ సాలిడ్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా స్వాలో చేయొచ్చు. సో ఎందుకు అటువంటి ఇష్యూస్ వస్తాయి స్వాలోయింగ్ ఇష్యూస్? సో ఫస్ట్ థింగ్ మనకు ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇన్ఫ్లమేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, అండ్ పిల్లలలో చూస్తే టాన్సిల్స్. సో వాళ్ళు తీసుకునే బయట ఫుడ్ ద్వారానో లేదంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇలాంటిది ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా ఆ టాన్సిలైటిస్ అంటే ఆ టాన్సిల్స్ అనేది స్వెల్ అవడం ద్వారా కూడా వాళ్ళు ఎక్కువగా తినలేకపోతారు, అండ్ సమ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా మనకు ఇన్ఫ్లమేషన్స్ అనేది ఉంటుంది, దాని ద్వారా కూడా మనం స్వాలో చేయలేకపోతాం. ఓకే, సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. సో రెడీనా మరి కిచడీ చేయడానికి? యా రెడీ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో జోవార్ కిచడీ అంటే ఉట్టి జోవార్ అని కొద్దిగా లైట్గా ఏమైనా స్పైసెస్ అనుకున్నాం, బట్ పెప్పర్స్ తీసుకొచ్చావు, గ్రీన్ పెప్పర్ తీసుకొచ్చావు, అండ్ క్యారెట్ తీసుకొచ్చావు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా, ఎందుకంటే కొంచెం బ్లాండ్గా తినాలా, స్వాలోయింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అని అనుకున్నా కొంచెం ఎక్కువ మసాలాస్ యాడ్ ఆన్ చేయకూడదని బట్ మినిమల్గానే తీసుకొచ్చాం అనమాట. ఏంటంటే బాగా సెమీ సాలిడ్ ఫుడ్డే ఎక్కువ తీసుకోవాలా? సెమీ సాలిడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆ సూతింగ్గా కూడా ఉంటుంది, అండ్ దీంతోపాటు వాళ్ళు ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటే మనకు క్యాలరీస్ అనేది ఎక్కువగా రాదు, కాబట్టి కొంచెం సెమీ సాలిడ్గా ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బెటర్. సో పర్ఫెక్ట్, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా స్టార్ట్ చేసేద్దాం. ఓ స్టవ్ ఆన్ చేస్తాను. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా పిల్లలకైతే అసలు మనము ఐస్ క్రీమ్స్ అన్నీ అవాయిడ్ చేయలేము. సో ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఏమైనా కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు? వాళ్ళకి మనం ఏదైతే యాంటీబ్యాక్టీరియా అని చెప్పేసి మనం ముందు నుంచి ట్రెడిషనల్గా ఫాలో అవుతూ ఉంటాం, లైక్ తులసి లీవ్స్ కానీ, జీరా కానీ, హోల్ స్పైసెస్ కానీ, సో ఆ దాంతో చేసిన ఏదైనా ఫుడ్ వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, అండ్ ప్రివెంట్ కూడా చేయొచ్చు. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత జీలకర్ర. కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం.
సో యూజువల్గా టాన్సిల్స్ ఇలా వచ్చినప్పుడు పిల్లలు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి? సో ఎక్కువగా వచ్చేసి మనం వాళ్ళకి జావలాగా కానీ లేదంటే కిచడీలాగా కానీ ఎక్కువగా ఇవ్వాలి. అండ్ దట్టు వాళ్ళకి ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఎక్కువగా డ్రై కాఫ్ చేస్తూ ఉంటారు, సో అలాంటప్పుడు మనం దాన్ని ఇన్ఫెక్షన్ లాగా కూడా చూడవచ్చు. సో అలా ఉన్నప్పుడు ఎక్కువగా కొంచెం బేసిల్ లీవ్స్తో చేసిన కొంచెం లిక్విడ్ ఏదైనా సరే అంటే దాన్ని కొంచెం గ్రైండ్ చేసి 1 టీ స్పూన్ ఆర్ అలా లిక్విడ్స్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు మనం హోల్ స్పైసెస్తో చేసిన రసం, అంటే మనం మిరియాల రసం కానీ జీరా రసం కానీ అలాంటి సెమీ సాలిడ్ కిచడీతో పాటు అలా రసం కూడా ఇవ్వచ్చు. అండ్ సాంబార్ అలా కూడా మనం కొంచెం లిక్విడ్ టైప్లో చేసి ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పచ్చిమిర్చి, వెజీస్ కూడా వేసుకుందాం. ఫస్ట్ క్యారెట్, ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్. సో వెజిటబుల్స్ కూడా వేసేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్పైసెస్ వేసేద్దాం. ఫస్ట్ కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాపొడి, ఓకే. నెక్స్ట్ ఇందులో వాటర్ వేద్దాము. ఇప్పుడు జొన్నలు కూడా వేసేద్దాం. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చు. యా, ఆల్రెడీ సోక్ చేసి ఉడికించాము. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, కిచడీ కాబట్టి సో సెమీ సాలిడ్గా ఉంటే బెటర్. సో యూజువల్గా పెద్దవాళ్ళకు కూడా ఇలా వచ్చినప్పుడు ఇందాకన్నట్టు గ్రీన్ జ్యూసెస్ వేడిగా ఉన్నవే తీసుకోవాలి, చల్లగా ఉన్నవి ఏమీ తీసుకోవద్దు ఆ టైంలో. ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ ఆ టైంలో ఏంటంటే మనం ఏదైనా సరే ప్రిపేర్ చేసిన వెంటనే తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి కొంచెం సూతింగ్ కూడా ఉంటుంది అండ్ ఆ ఇన్ఫెక్షన్ కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇట్లా మనం జోర్తో కిచడీ చేసుకున్నాము, సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనం లంచ్లో అయినా డిన్నర్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో మిల్లెట్సే కాబట్టి ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దట్టు కన్సిస్టెన్సీ వచ్చేసి మనకు చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి నైట్ తీసుకున్నా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం మరి ఎలా ఉంది. చూసేద్దాం. సో చూడు చక్కగా సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. సో సర్వ్ చేసుకుందాము. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, సో రెడీ అయిపోయినట్టేనా కిచడీ? యా లాస్య, జోహార్ కిచడీ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడే జోహార్ కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. జోహార్ కిచడీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన జొన్నలు 1 కప్పు. జోహార్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యారెట్, క్యాప్సికం, పసుపు, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న జొన్నలు కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జోహార్ కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము. ఓకే, చక్కగా కొంచెం
స్పైసీనెస్ ఉంది. ఏంటంటే కొద్దిగా ఆ ఘాటు కూడా తగులుతూ ఉండాలి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటూ ఉంటారు కదా, సో పర్ఫెక్ట్గా ఉంది. అయితే జోవర్ ఉందో చక్కగా మనము అదేంటి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకున్నాము. అండ్ క్యాప్సికమ్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, పీస్ పీస్ లాగా చిన్న చిన్నగా అలా తగులుతూ ఉందన్నమాట. ఓవరాల్గా కాంబినేషన్ మసాలాస్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనం మరీ బ్లాండ్గా చేయకుండా కొంచెం ఆ ధనియా పౌడర్ ఏదైతే యాడ్ చేసామో అండ్ గ్రీన్ చిల్లీస్ ఏదైతే యాడ్ చేసామో దానివల్లే మనకు ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. ఓకే, సో కిచడీ అయితే చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేతి సాంబార్. మేతి సాంబార్, వావ్. సో సాంబార్ అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్గా. సో ఫ్లేవర్ అంటేనే అందరికి ఇష్టము. డెఫినెట్లీ చాలామంది ఎవ్రీడే చేసుకుంటూ ఉంటారు. మేతి ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో యూజువల్గా సాంబార్కి మనం ఏమేమి యూజ్ చేస్తాం? మునక్కాయలు, ఎస్, తర్వాత మేతి తీసుకొచ్చేసావు, అండ్ కందిపప్పు యూజువల్గా రెగ్యులర్గా యూజ్ చేస్తాను. స్పైసెస్ అని సాంబార్ పౌడర్ అండ్ పోపు కావాల్సినవి. ఎస్పెషలీ మునక్కాడలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటారు. సో ఎందుకు? సో ఇందులో ఏంటంటే మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో ఇది తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ కూడా మనకు తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా ఇరిటేషన్ కానీ లేదంటే చాలామందికి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ అండ్ అలాగే ఇన్ఫ్లమేషన్ ద్వారా, సో దాన్ని కూడా తగ్గిస్తుంది. అండ్ దీంట్లో మనకు ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ మునక్కాడలు ఉడికించి తీసుకొచ్చేసి కందిపప్పు కూడా ఉడికించి తీసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. సో స్టవ్ ఆన్ చేశాను. నెక్స్ట్ థింగ్, సో ఫస్ట్ మనం కొంచెం నూనె వేసుకుందాం. సో సాంబార్ అయితే చాలామంది మార్నింగ్ తీసుకుంటారు, మధ్యాహ్నం తీసుకుంటారు, నైట్ కూడా తీసుకుంటారు. సో అన్ని రోజులు, సారీ సారీ, అన్ని పూట. సో యూజువల్గా సాంబార్ ఏంటంటే ఇడ్లీలోకి కూడా సాంబార్ తీసుకుంటారు, అంటే పొద్దున్న తీసుకుంటారు, మధ్యాహ్నం రాత్రి కూడా తీసుకుంటారు. సో బెస్ట్ టైం ఏంటి సాంబార్ మనం తీసుకోవడానికి? సో బెస్ట్ టైం వచ్చేసి మనం లంచ్లో అయినా డిన్నర్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం మనం సాంబార్లో మసాలాస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి మనం డే స్టార్ట్ చేయడమే స్పైసెస్తో స్టార్ట్ చేస్తే కొందరికి అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ అసిడిటీ ఉన్న వాళ్ళకి కానీ రియాక్షన్ త్వరగా చూపిస్తుంది. కొంచెం ఇరిటేషన్ ఉన్నట్టు ఉంటుంది పొడియా. అవును, అండ్ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది కాబట్టి లంచ్ ఆర్ డిన్నర్లో అయితే బెస్ట్ కాంబినేషన్. ఓకే, చక్కగా నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు జీలకర్ర, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు కూడా, అలాగే కొన్ని మెంతులు, ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కూడా, అలాగే కొంచెం ఇంగువ. సో నెక్స్ట్ తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. సో వెల్లుల్లి రెబ్బల తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఆ తర్వాత టమాటోస్ కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి, యూజువల్గా మెంతాకు అనేది తరచుగా ఎవ్రీడే వాడచ్చు లేకపోతే వీక్లీ ఎన్ని డేస్ మనం యూస్ చేయొచ్చు? సో వీక్లీ ట్వైస్ మనం యూస్ చేయొచ్చు. ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నిట్లో మనకు ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ తోటకూర అండ్ అలాగే మెంతాకులో ఐరన్ లెవెల్స్ అండ్ అలాగే కాల్షియం ఇంకెక్కువగా ఉంటుంది అన్నమాట. సో మోస్ట్లీ ఎవరైతే బోన్ స్ట్రెంతనింగ్ కానీ లేదు అంటే హుమెన్స్ మోస్ట్లీ 35+ ఉన్న వాళ్ళు కొంచెం రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత మెంతాకు, thank you.
సో ఇది కొంచెం ఎక్స్ట్రా పోర్షన్ వేసుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. ఓకే, తర్వాత స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం కారం, కొంచెం పసుపు కూడా, అలాగే కొంచెం ఉప్పు, సాంబార్ పౌడర్ కొంచెం. ఇందులో మెయిన్గా మనం ఈ స్వాలయింగ్ ఇష్యూ ఎవరికైతే ఎక్కువగా ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటే వాళ్ళకి పెప్పర్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసిన మునక్కాడలు, ఇంకా పప్పు కూడా వేసేసుకున్నాం. ఓకే, మునక్కాడలు అండ్ అలాగే ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పప్పు, కందిపప్పు, వాటర్ కూడా వేసేసుకున్నాం. వాటర్ కూడా వేసేసుకున్నాం. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ యాక్చువల్గా ఫ్లేవర్ అంటేనే అందరికీ ఇష్టము. సాంబార్ పౌడర్ వేస్తాము అండ్ మునక్కాడలు ఎస్పెషల్లీ, అండ్ మేతి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో చక్కగా మూత పెట్టి కొంచెం సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి సాంబార్ రెడీ అయిందో లేదో. చూసేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకుందాము. యా, ఇంకా మనం సర్వ్ చేస్తాం. మంచి అరోమా అయితే వస్తుంది. రెడీ అయిపోయినట్టున్నా మరి మన సాంబార్. యా, రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర కూడా వేస్తాము. ఓకే, ఇలా చమేతి సాంబార్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఎంతో రుచికరమైనటువంటి మేతి సాంబార్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేతి సాంబార్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, మెంతాకు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న ములక్కాడలు 1 కప్పు, ఉడికించుకున్న కందిపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మేతి సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక మెంతాకు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, సాంబార్ పొడి, మిరియాల పొడి, ఉడికించుకున్న ములక్కాడలు అలాగే ఉడికించుకున్న కందిపప్పు వేసి నీళ్లు కూడా పోసి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి సాంబార్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే కొంచెం మనకి ఎక్కువగా మునక్కాడల ఫ్లేవరే వస్తుంటుంది, బట్ ఇప్పుడు మేతి కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఉంది అండ్ రెండు కలిపి కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేశాను అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంది. సో చాలామంది సాంబార్ అంటే మునక్కాడలు, క్యారెట్స్ అండ్ అలాగే ఆనపకాయ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, సోరకాయ లాంటివి. బట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నవాళ్ళు కొంచెం బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి గ్రీన్ లీఫీస్ యాడ్ చేస్తే ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్తో పాటు అందులో ఉండే ఐరన్ ద్వారా కూడా మనం కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే, సో నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. ఫస్ట్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది. రెండు, ఒకటి కిచడీ అండ్ సాంబార్ అనమాట, రెండు మిక్స్ కూడా చేసుకొని తినొచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్స్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే,
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి జోహార్ కిచడి. జొన్నల్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది, అండ్ అలాగే బీపీని కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ద్వారా మనకు కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది, అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా ఇండైజెషన్ అవుతూ ఉంటుందో అండ్ దాంతోపాటు గ్యాస్ట్రిక్స్ కానీ అసిడిటీ కానీ అండ్ కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు జొన్నల్ని ఎక్కువగా వాళ్ళ డైట్లో ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దాంతోపాటు అందులో ఉండే వెజీస్ క్యారెట్లో మనకు వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీని టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే అందులో ఉండే వైటమిన్ సి ద్వారా ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేతి సాంబార్. మేతిలో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లీడింగ్ అవుతుందో అండ్ అలాగే ఐరన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో, జనరల్ వీక్నెస్తో బాధపడుతూ ఉంటారో, వాళ్ళు మేతిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అలాగే మునక్కాడలో కూడా మనకు ఐరన్ లెవెల్స్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్స్ని చక్కగా అబ్జర్వ్ చేయడంలో ఉపయోగపడుతుంది, బాడీలో పిహెచ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ అలాగే ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాల్స్లో కూడా మనకు చక్కటి ప్రోటీన్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఇంటేక్ తీసుకోకుండా నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారో, వాళ్ళు దాల్స్ కనుక తీసుకుంటే అందులో ఉండే ప్రోటీన్ ద్వారా ఎనర్జీని బౌన్స్ బ్యాక్ కూడా అవ్వచ్చు. ఓకే, సో నిజంగానే బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నీ కొంచెం ప్రీ ప్రిపరేషన్ ఉంటుంది, కొద్దిగా బాయిల్ చేసుకునేది, దాని తర్వాత కుకింగ్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంతటా టేక్ కేర్, బై బై.